శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 18/10/2022 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తాబేలుల సర్వము ఇముడ్చుకొని మౌనంగా కూర్చొని స్వదర్శన చక్రాన్ని తిప్పండి సర్వ సంబంధాల సాక్రెన్ శివబాబాను స్మృతి చేయండి దీని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి మీరు ఈశ్వరుని సంతానమయ్యారు వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు కావున వారిని ప్రేమగా స్మృతి చేయండి వారి శ్రీమతాన్ని అనుసరించండి ఎంతగా భగవంతుడిని స్మృతి చేస్తారో అంత నశ ఉంటుంది కానీ మాయా రావణుడు తన ఖాతాదారులను లాక్కుంటున్నారని గమనించి తాను కూడా యుద్ధం చేస్తాడు బాబా చెప్తారు పిల్లలారా మీరెప్పుడూ బలహీనంగా కాకండి నేను మీకు శక్తిని ఇచ్చేందుకే వచ్చి ఉన్నాను ధైర్యంగా ఉండు మానవ నీకోసం మంచి రోజులు వస్తున్నాయి అని మనస్సుకు చెబుతారు ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి కనుక మనస్సు అనే పేరునే సూచిస్తారు ఆత్మలు భగవంతుని సంతానం కనుక భగవంతుడు నా తండ్రి అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విధానం చాలా సులభంగా ఉంటుంది పరమాత్మ గాడ్ ఫాదర్ అన్నప్పుడు అంత జ్ఞాపకం ఉండదు అంత ఖుషీ కూడా ఉండదు తండ్రి అనే భగవంతుడిని సంబోధించినప్పుడే చాలా సరళంగా ఉంటుంది నశ ఉంటుంది తండ్రి స్మృతి సదా పిల్లల హృదయాలలో ఉండాలి ఆత్మ పరమాత్మ ఇద్దరూ ఒకే రూపంలో ఉంటారు కానీ పరమాత్మలో సర్వశక్తులు సర్వదా ఉంటాయి భగవంతుడు ఒక్క నిరాకారుడే కాని బ్రహ్మ విష్ణు శంకరులు భగవంతుడు కాలేరు భగవంతుడు ఈ సృష్టిపై అవతరించి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు బాబా చెప్తున్నారు నేను మిమ్ములను స్వర్గానికి పంపినప్పుడు నా పిల్లలుగా ఉండేవారు 84 జన్మలు తీసుకొని అందరూ రావణాసురుడి సంతానమయ్యారు దైవీ సంప్రదాయాన్ని రాక్షస సంప్రదాయంగా పరివర్తన చేశారు ఈ పాత పురాతన తమోప్రధాన ప్రపంచాన్ని సత్యయుగి సూర్యవంశీ రాజ్యంగా చేయటానికి భగవంతుడు సంగమయుగంలో వస్తారు తండ్రి స్మృతి ద్వారా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు భగవంతుడు సర్వ సంబంధాల సారాంశాన్ని అనుభవం చేపిస్తారు తండ్రి స్మృతి ద్వారా వికారాలతో నల్లగా ఉన్న ఆత్మ సుందరంగా పవిత్రంగా అవుతుంది భగవంతుడు సద్గురువు అందరికీ సద్గతినిస్తారు సత్యఖండాన్ని స్థాపన చేస్తారు భగవంతుడు అత్యంత మధురమైనవారు ఆ తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత ప్రేమ పెరుగుతుంది పావనమవుతారు కామవికారమనే భూతం మానవులను క్రిందకు పడవేస్తుంది బలహీనమవుతారు బాబా చెప్తున్నారు పిల్లలారా నా మతాన్ని అనుసరించండి ఆత్మాభిమానులుగా కండి పరుగు పరుగున వచ్చి నా కంఠహారంగా కండి ఈ పరుగు బుద్ధికి సంబంధించినది సన్యాసులెప్పుడూ అశరీరీ భవ అని స్మృతి చేయమని చెప్పరు భగవంతుడు పతితులను పావనంగా చేస్తారు ఈ సృష్టిని నూతన సృష్టిగా చేస్తారు అందుకే భగవంతుడిని పతిత పావనుడని అంటారు ఈ సృష్టిపై ప్రళయం జరగదు కేవలం పరివర్తన అవుతుంది పాత ప్రపంచం కొత్తగా మారుతుంది
నరుడిని నారాయణునిగా చేసేందుకు భగవంతుడు ఈ సృష్టిపై అవతరిస్తారు. బాబా చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి, మిమ్ములను పతితులుగా చేసే మర్యాదలను తుంచివేయండి, వ్యక్తులనెవ్వరినీ స్మృతి చేయకండి, మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమే మరణిస్తుంది, మీరు అశరీరులై నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, ప్రపంచమే సమాప్తమవుతుంది. బాబా చెప్తున్నారు, మీరు గృహస్థంలో ఉంటూ శ్రీమతాన్ని అనుసరించండి, వికారాలలోనికి వెళ్ళకండి. ఈ సాకార ప్రపంచంలో నివసించే ఆత్మలను ఆకాశంలోనున్న తండ్రి పిలుస్తున్నారు, నా వద్దకు రండి, నిర్మోహులు కండి, నేను మీకు అపారమైన స్వర్గసుఖాలనిస్తాను, ప్రపంచంలోని సంబంధాలన్నీ మీకు దుఃఖాన్నే కలిగిస్తాయి. వారు ఇల్లు వాకిళ్లను సన్యసిస్తారు, మీరు అశుద్ధమైన ప్రపంచాన్ని ఈ నరకాన్నే సన్యసిస్తారు. తండ్రి ఇచ్చే శ్రీమతాన్ని అనుసరించి ఆత్మాభిమానులై తండ్రి కంఠహారంగా కావాలి, స్మృతిలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. ఈ చీచీ శరీరాలను స్మృతి చేయకండి, వరదానము సేవా బంధనం ద్వారా కర్మబంధనాలను సమాప్తం చేసే విశ్వసేవాధారీ భవ. గృహస్థంలో ఉంటూ ఇది లెక్కాచారము కర్మబంధనము అనుకోరాదు, ఇది కూడా ఒక సేవ అని భావించండి. సేవా బంధనంలో బంధించబడడం ద్వారా కర్మబంధనాలు సమాప్తమవుతాయి. ఎంతవరకు సేవాభావం ఉండదో కర్మబంధనాలు లాగుతూనే ఉంటాయి. కర్మబంధనాలు ఉంటే దుఃఖపు అలలు వస్తాయి, సేవాబంధనమైతే సంతోషం ఉంటుంది. కావున కర్మబంధనాలను సేవాబంధనంతో సమాప్తి చేయండి. విశ్వసేవాదారులు విశ్వంలో ఎక్కడ ఉన్నా సేవార్థమే ఉంటారు. స్లోగన్, మీ దైవీ స్వరూపపు స్మృతిలో ఉంటే ఎవ్వరి వ్యర్థ దృష్టి పడదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి. Thank you.